బ్రేకింగ్స్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో ఆటో డ్రైవర్లు, ఓలా ఊబర్ ఆటో డ్రైవర్లు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వీరితో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో అనేక మంది ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆటో డ్రైవర్లు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు సైతం పాల్పడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆటో డ్రైవర్లు సీఎం ముందు తమ గోడును వెళ్లబోసుకోనున్నారు. బ్రేకింగ్స్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో ఆటో డ్రైవర్లు, ఓలా ఊబర్ ఆటో డ్రైవర్లు మరి కాసేపట్లో భేటీ కానున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వీరితో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కల్పించింది. దీంతో అనేక మంది ఆటో డ్రైవర్లు తమ జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పలు చోట్ల ఆటో డ్రైవర్లు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలకు సైతం పాల్పడ్డారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆటో డ్రైవర్లు సీఎం ముందు తమ గోడును వెళ్లబోసుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. మరి కాసేపట్లో అంటే 4:30 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మరొకవైపు ఏఐసీసీ ప్రొఫెషనల్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, ఈ ఇద్దరు కూడా ఓలా ఊబర్ కు సంబంధించినటువంటి వర్కర్స్ తో సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బస్సులన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత ప్రయాణం కల్పించినప్పటి నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆటో వాళ్లతో పాటు ఓలా ఊబర్ కు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్సులలో ఫ్రీగా మహిళలందరికీ కూడా ప్రయాణ సదుపాయం కల్పించడం వల్ల మా జీవనాభివృద్ధి అంతా కూడా నచ్చబోతున్నాం. ముఖ్యంగా మా ఆటోల్లో కానీ ఊబర్లో కానీ ఎవరు కూడా మహిళలు ఎవరు కూడా ప్రయాణించడం లేదు. ప్రతి ఒక్కరు కూడా బస్సులోనే ప్రయాణిస్తున్నారు. దీనివల్ల మా జీవనోపాధి కోల్పోయే మంది కూడా వారంతా కూడా ఆటో వర్కర్స్, అదేవిధంగా ఊబర్ ఓలాకు సంబంధించినటువంటి వారంతా కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మమ్మల్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, లేదా ఈ ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఈ వర్కర్స్ అందరితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ గతంలో ప్రతి ఆటో డ్రైవర్ కు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామంటూ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి నేపథ్యంలో, దాంతో పాటు మరొక వైపు ఇప్పుడు జరిగేటటువంటి సమావేశంలో సీఎం తో ఈ వర్కర్స్ అంతా కూడా తమ బాధను వ్యక్తం చేసుకోవడంతో పాటు ముఖ్యంగా తమకి జీవనోపాధి కలిగేందుకు ఇంకా ఇతర అంశాలను ఏమైనా ప్రభుత్వం నుంచి కల్పించాలనేటటువంటి డిమాండ్ ని ప్రభుత్వానికి తీసుకు ప్రభుత్వం ముందుంచబోతున్నారు. దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి ఈ వర్కర్స్ అందరికీ ఎటువంటి భరోసా కల్పిస్తారన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది. మరి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడిన తర్వాత ఆటో వర్కర్స్ కానీ మరొకవైపు ఇతర వర్కర్స్ అంతా తమ నిరసనలు ఆపేస్తారా లేదా అన్నది మాత్రం చూడాలి. అదేవిధంగా ఈ సమావేశం చర్చాగోష్ఠి కంప్లీట్ అయిన తర్వాత 6 గంటలకు ప్రవీణ్ చక్రవర్తి మీడియా సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో ఆటో వర్కర్స్ కి మరొకవైపు ఓలా ఊబర్ కి సంబంధించినటువంటి అంశంలో ఏం నిర్ణయం తీసుకున్నారన్నది మాత్రం తెలుస్తుందని చెప్పాలి జమీనా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నాగేంద్ర.